తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు భక్తులు. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థి నాడు నాగుల చవితి జరుపుకుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, శివాలయాలు, నాగుల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అనేక చోట్ల పుట్ట బయట పాములు కనిపిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. వాటికి కూడా పాలు పోస్తున్నారు భక్తులు. నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసేందుకు భక్తులు క్యూ కట్టారు కొన్ని ఆలయాల్లో. ముఖ్యంగా చూస్తే అంబాజీపేట, గన్నవరం, ఐనవిల్లి, విజయవాడ, అమలాపురం, అల్లవరం, పాలకొల్లు, రాజోలు, నర్సాపురం, రాజమండ్రి, కాకినాడ, ఇటు గుంటూరు, సత్తెనపల్లి ఇవన్నీ చోట్ల కూడా ఘనంగా నాగుల చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక సామర్లకోట దగ్గర చూసినట్లయితే వీడియోలో మనం చూడొచ్చు, ఓ పుట్ట దగ్గర నాగుల చవితి సందర్భంగా పెద్ద ఎత్తున పాలు పోశారు. ఈ సమయంలో పుట్టలో నుంచి పాము రావడంతో అందరూ నాగుల చవితి సందర్భంగా ఈరోజు స్వామి దర్శనమిచ్చారని ప్రతి ఒక్కరూ కూడా దండం పెట్టుకున్నారు. నమస్కరించి పాముకు వెళ్లేదారిలో వీడియోలు కూడా తీస్తుందో మనం స్పష్టంగా చూడొచ్చు. ఏపీలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. స్వామి పుట్టలో పాలు పోసి పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పుట్టలో పాలు పోసింది క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, నాగదేవత ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు అయితే ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పచ్చి చలమిడి, చిమిలి, ఆవు పాలు, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్తూ ఉంటారు. పాము పుట్టలో పాలు పోసి నాగదేవతను ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఏదైనా కారణంతో నాగదేవతకు పూజ చేయలేకపోయినా లేదంటే పాలు పోయలేకపోయినా మంగళవారం లేదా బుధవారం రోజు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో పుట్టలో పాలు పోసి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుధవారం, మంగళవారం ఏదో ఒక రోజున ఖచ్చితంగా వెళ్ళి ఆ నాగదేవతను ఆరాధించుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల చోత కూడా ఈరోజు నాగుల చవితి రోజున పూజలు అయితే చేయిస్తూ ఉన్నారు. దేశమంతటా నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోతాయి, రాహుకుజ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. వివాహం కావాల్సిన యువతులు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే త్వరగా పెళ్ళవుతుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని, చెవి చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం. ఇక పుట్టమన్నుని పిల్లల చెవికి రాయడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్యం కూడా ఉండదని పండితులు తెలియజేస్తున్నారు. నాగుల చవితి రోజున దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అద్భుతంగా అయితే నాగుల చవితి వేడుకలు జరుగుతూ ఉన్నాయి.